హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహెచ్ఏ పోకి తెలుగు పోకిమోన్ జర్నీస్లో సెకండ్ ప్రోడక్ట్ అయిన గోకి పోకిమాన్ ఫ్యాన్స్లో చాలా వరకు హైట్రైడ్ ఉంది ఆ హైట్రైడ్ గోకున్న ఎయిమ్ వల్లే చాలా వరకు వచ్చింది అవును గో ఎయిమ్ అన్ని పోకిమాన్స్ని పట్టుకోవటం అయితే ఇప్పుడు ఈ ఎయిమే గోకి చాలా వరకు హైట్రైడ్ అయితే తీసుకొచ్చింది సో మనం దీన్ని ఇంకా క్లారిటీగా తెలుసుకునే ముందు ఈ వీడియో ఒక కొలాబ్ వీడియో లుక్యారి మాస్టర్ అనే ఛానల్తో ఈ వీడియోను కొలాబ్ చేశాను సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లో లుక్యారియో మాస్టర్ ఛానల్ లింక్ ఉంటుంది తన ఛానల్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో పోకేమోన్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి ఒక కొలాబ్ వీడియో ఈ వీడియోలో నేను అంటే లుక్యారియో మాస్టర్ తెలుగు అలాగే వి అజయ్ పోకే తెలుగు కలిసి చేసిన ఒక కొలాబ్ వీడియో ఇంకెందుకు ఆలస్యం మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో టాపిక్ వచ్చేసి వై పీపుల్ హేట్ గో ఇప్పుడు ప్రజెంట్గా వస్తున్న పొకెమోన్ జర్నీస్లో గో అనే క్యారెక్టర్ ఉంటాడు పొకెమోన్ జర్నీస్ చూసే వాళ్ళందరూ గోని ఇష్టపడరు కానీ ఎందుకో ఆ రీజన్స్ ఏమిటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం గోని వ్యూవర్స్ ఎందుకు ఇష్టపడరో త్రీ రీజన్స్లో మాట్లాడుకుందాం మన ఫస్ట్ రీజన్ వచ్చేసి గో తన వేలో ఏ పొకెమోన్ కనిపించినా ఆ పొకెమోన్ని పట్టుకుంటాడు అలాగే గో పట్టుకున్న పోకెమోన్స్కి తను ట్రైనింగ్ కూడా ఇవ్వడు గో అన్ని పోకెమోన్స్ని పట్టుకొని ప్రొఫెసర్ సరీస్ యొక్క ల్యాబరేటరీలో ఉంచుతాడు చాలా వరకు గో దగ్గర ఉన్న పోకెమోన్స్ని తాను ఎప్పుడు యూజ్ చేయనివే ఉంటాయి గో స్కార్బన్ అలాగే సాబుల్ పోకెమోన్స్నే ఎక్కువగా యూజ్ చేస్తాడు కానీ మన హీరో యాష్ అలా కాదు యాష్ ప్రతి రీజియన్లో కొన్ని పోకెమోన్స్నే పట్టుకుంటాడు యాష్ పట్టుకున్న పోకెమోన్స్ అన్ని ఆ పోకిమోన్స్కి ఇష్టం ఉండే యాష్ దగ్గరికి వస్తాయి అలాగే గో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పోకిమోన్స్ని పట్టుకొని ఉంటాడు కాబట్టి ఇది కూడా మన ఒక మెయిన్ రీజన్ మనం ఇప్పుడు మన సెకండ్ రీజన్ మాట్లాడుకుందాం మన సెకండ్ రీజన్ వచ్చేసి గో లెజెండరీ పోకిమోన్స్ని కూడా అసలు బ్యాటిల్ చేయకుండా నార్మల్ పొకెబోలేసి పట్టుకుంటాడు లెజెండరీ పోకెమాన్స్ని పట్టుకోవాలంటే మనకి సపరేట్ పోకీబాల్ కావాలి ఆ పోకీబాల్ పేరు మాస్టర్ బాల్ మాస్టర్ బాల్ ఉన్నప్పటికీ లెజెండరీ పోకెమాన్స్ని కొన్నిటిని పట్టుకోలేము లెజెండరీ పోకెమాన్స్ని పట్టుకోవాలంటే మాస్టర్ బాల్తో పాటు ఆ లెజెండరీ పోకెమాన్ ని ఫుల్ వీక్ చేయాలి అంటే ఆ లెజెండరీ పోకెమాన్ బ్యాటిల్ చేసే స్టేజ్లో లేనప్పుడే మనం ఆ పోకెమోన్ పైకి పోకీబాల్ వేసి పట్టుకోగలుగుతాము కానీ గో అలా కాదు గో బ్యాటిల్ చేయడు అలాగే తన దగ్గర మాస్టర్ బాల్ కూడా ఉండదు అయినా తను లెజెండరీ పొకెమోన్స్ని పట్టుకుంటాడు గో ఇప్పటి వరకు స్వీకున్ అనే లెజెండరీ పొకెమోన్ని పట్టుకుంటాడు ఆ పొకెమోన్ని కూడా డైరెక్ట్గా పొకిబోలేసి పట్టుకుంటాడు ఎలాంటి బ్యాటిల్ చేయకుండా ఇలా గో పొకిమోన్స్ని ఈజీగా ఎలా క్యాచ్ చేస్తున్నాడంటే పొకెమోన్ వాళ్ళు గోని పొకెమోన్ గో గేమ్లో క్యారెక్టర్ లాగా కర్వ్ బాల్తో పొకిమోన్స్ని పట్టుకునేటట్టు చేస్తున్నారు కాబట్టి పొకిమోన్ జర్నీస్ చూసే వాళ్ళకి గో పైన చాలా కోపం వస్తుంది మన థర్డ్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు వస్తున్న పొకిమోన్ జర్నీస్ సిరీస్లో యాష్ కంటే గోనే ఎక్కువగా చూపిస్తున్నారు పొకెమోన్ జర్నీ సిరీస్లో గో అపీరియన్సే యాష్ కన్నా ఎక్కువగా ఉంది పొకిమోన్ జర్నీస్లో సెకండ్ హీరో కాబట్టి గోకి యాష్ కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు కాబట్టి పొకిమోన్ జర్నీస్ చూస్తున్న వాళ్ళకి చాలా భయం ఎందుకంటే ఎక్కడ గో యాష్ని రీప్లేస్ చేస్తాడు అన్న భయం ఒకవేళ ఇలా జరిగితే మనకి పొకిమోన్ కంపెనీ మీద చాలా కోపం వస్తుంది మీకు నేను చెప్పిన ఈ త్రీ రీజన్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే విఆజై పొకె తెలుగు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ కూడా ఉంటుంది ఒకసారి నా ఛానల్ని కూడా చెక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఇంతవరకు పొకెమోన్ మిస్టరీస్ పైన చాలా వీడియోస్ చేశాను కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంతే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం